తెలంగాణలో గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల కూడా చేశారు. ఇక హైదరాబాద్ లో అక్రమ కట్టడాల గురించి కూల్చివేతకు హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజాగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం కూడా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక వివరాలకు వెళితే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఇకపై గల్ఫ్ లో ఎవరైనా తెలంగాణ కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయవనుంది ప్రభుత్వం. ప్రవాసి ప్రజావాణి పేరుతో ఫిర్యాదులను స్వీకరించనుంది. గల్ఫ్ లో మరణించిన కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెలంగాణలో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్న విషయం తెలిసిందే. ఎంతో ఆశతో ఎడారి దేశాలకు వెళ్లిన వారు వివిధ కారణాల వల్ల అక్కడే చనిపోతున్నారు. దీంతో పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాలు పడే ఆవేదన అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ దురదృష్టవశాత్తు మరణించిన ప్రవాస కార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన జియో నెంబర్ 216 ద్వారా అధికార ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎక్స్గ్రేస్ కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి 7 గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 లేదా ఆ తర్వాత గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు ఇది అమలవుతుంది. మరణానికి కారణం ఏదైనా ఈ పరిహారం ఆయా కుటుంబాలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంటే సహజ మరణం, ప్రమాదం, అనారోగ్యం లేదా ఇతర ఏదైనా ప్రమాదకర పరిస్థితులు చనిపోయిన వారికి ఇది వర్తిస్తుందన్నమాట. ఈ పరిహారం గల్ఫ్ ప్రాంతాల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు తమ స్థానిక జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి. మరణం జరిగిన తేదీ లేదా మృతదేహాన్ని స్వీకరించిన తేదీ నుంచి 6 నెలల్లోపు ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికెట్ రద్దు చేసిన పాస్పోర్ట్, గల్ఫ్ లేదా ఇరాక్ దేశాల్లో పనిచేసిన రుజువు అంటే వర్క్ వీసా, ఉద్యోగ అగ్రిమెంట్ సర్టిఫికేట్స్, అర్హులైన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతా వివరాలు ఈ విధంగా ఉండబోతున్నాయి.